మాణిక్య వీణాముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసాం మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి. ఆంజనేయ స్వరూపమైన సభకి నమస్కారం. వేదికను అలంకరించిన పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్యపతి పద్మాకర్ గారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. ఇందాక శ్రీయుతులు సుబ్రహ్మణ్యం గారు అన్నారు, సాఫ్ట్వేర్ వాళ్ళందరినీ మరీ మతిలేని వాళ్ళగా చూపిస్తున్నారండి అని. నేను కూడా సాఫ్ట్వేర్ వాడినే కదా, అందుకని మా మతం ఏమిటో ఒకసారి ఇప్పుడు టెస్ట్ చేసి చూస్తాం. ఇందాక మధ్యాహ్నం వచ్చిన దగ్గర నుంచి ఎవరు పరిచయం చేసుకున్నా సరే అందరూ మేము ఫలానా సాఫ్ట్వేర్ కంపెనీ, మేము ఫలానా సాఫ్ట్వేర్ కంపెనీ, నాకు తగిలిన వాళ్ళందరూ సాఫ్ట్వేర్ మధ్యాహ్నం నుంచి. అందుకని మనం ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఒక చిన్న రిక్వైర్మెంట్ తీసుకుని దానికి మనం సాఫ్ట్వేర్లో చేసేది ఏమిటి, అనాలిసిస్ అండ్ డిజైన్ కదా మనం మొట్టమొదటి చేసేది, అదే రిక్వైర్మెంట్ అనాలిసిస్ అండ్ డిజైన్. ఒక చిన్న టాస్క్ తీసుకుని దానికి ఇప్పుడు అనాలిసిస్ అండ్ డిజైన్ చేసి చూద్దాం. అందరం సాఫ్ట్వేర్ వాళ్ళమే కాబట్టి తేలిగ్గా కనెక్ట్ అయిపోతాం. సరే, ఆ టాస్క్ ఏమిటి అంటే నేను మీకు ఒక సూపర్ కంప్యూటర్ ఇస్తాను. ఓకే, మీరేం చేయాలంటే 18 పురాణాలని అందులోకి అప్లోడ్ చేయాలి. ఎలా చేస్తారు నేనే చెప్పేస్తాను, నేను సాఫ్ట్వేర్ వాడినే కదా, తప్పులు చెప్తే చెప్పండి, లేకపోతే మనమే చెప్పేద్దాం. ఏమీ లేదండి, మనం తెలుగు వాళ్ళం కాబట్టి గీతా ప్రెస్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు పబ్లిష్ చేసిన ఉంటాయి కదా, వావిళ్ళ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆ తెలుగు పురాణాల పుస్తకాలన్నీ పట్టుకొచ్చి అందులో సంస్కృత శ్లోకాలు తెలుగు లిపిలో ఉంటాయి కదా, చక్కగా ఒక్కొక్కటి స్కాన్ చేసి వరుసగా అధ్యాయాల ప్రకారం పురాణాల ప్రకారం అప్లోడ్ చేస్తాం. అంతేనా మనం చేసే పని? ఫస్ట్ టాస్క్ అయిపోగానే నేను ఇంకో రిక్వైర్మెంట్ అడుగుతాను. సరే, ఈ శ్లోకాలన్నీ బై ద వే మొట్టమొదట ఈ 18 పురాణాలు అంటే కొన్ని వేల పేజీలో, కొన్నిసార్లు 100,000 పేజీలో ఉండొచ్చు. అందులో ఇన్ని శ్లోకాలు కలిపితే ఎన్నో ఉంటాయి. వాటన్నిటినీ స్కాన్ చేసి అలా సర్గల ప్రకారం అలా పెట్టడానికి ఎన్నేళ్ళు పడుతుంది? ఇప్పుడు అనాలిసిస్ అండ్ డిజైన్తో పాటు ఎస్టిమేషన్ కూడా చేయిస్తున్నాను. ఒక 3-4 ఏళ్ళు పడుతుందా? అంటే ఒక మనిషి కూర్చుంటే నిద్రాహారాలు మానేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి ఇదే పని మీద కూర్చుంటే ఒక 4 ఏళ్ళు పడుతుంది. అంతేనా? బాగానే ఉంది. 4 ఏళ్ళు అయ్యాక మీరు తీసుకొచ్చే కంప్యూటర్ని ఇదిగోండి చేసాము అని చూపిస్తారు. వెంటనే నేను అడుగుతాను, బాగానే ఉంది కానీ సంస్కృత శ్లోకాలు పెట్టారు ఇక్కడ, నాకు దీనికి తెలుగులో అర్థాలు కావాలి, అవి ఎక్కడున్నాయి అని అడుగుతా. ఏం చేస్తారు? ఈసారి తెలుగు అర్థాలన్నింటినీ స్కాన్ చేసి వాటన్నిటిని తీసుకొచ్చి మళ్ళీ దాని పక్కనే జత చేస్తారు. అది ఎన్నాళ్ళు పడుతుంది? ఇంకొక 4 ఏళ్ళు, అంటే 8 ఇయర్స్ ప్రాజెక్టు. బాగానే ఉంది కదా. ఇక్కడతో ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా అయిపోయినట్టేనా, ఇందులో అయినా లూప్ హోల్ ఉందా? నేను సాఫ్ట్వేర్ భాష వాడుతున్నా, అందరం సాఫ్ట్వేర్ వాళ్ళమే కాబట్టి సుబ్రహ్మణ్యం గారు నన్ను ట్రిగ్గర్ చేశారు చెప్పమని, అందుకని. సో ఇందులో లూప్ హోల్ ఏమైనా ఉందా? ఏమీ లేదా? ఉంది. ఇప్పుడు నేనేం అడుగుతానంటే మీరు ఆ కంప్యూటర్ తీసుకొచ్చి నా ఎదురుగుండా పెట్టి ఇదిగోండి మొత్తం శ్లోకాలన్నీ ఉన్నాయి తెలుగు లిపిలో, వాటి భావాలన్నీ ఉన్నాయి, అయిపోయింది అంటారు. అయిపోతే సరే, అయితే ఇందులో సుగ్రీవుడి గురించి ఏ ఏ పురాణంలో ఉందో, జాంబవంతుడి గురించి ఎక్కడెక్కడ ఉందో నాకు సెర్చ్ చేసి చెప్పండి అంట. వెంటనే కంట్రోల్ ఎఫ్ కొడతారు. అంతేనా సాఫ్ట్వేర్ వాళ్ళు? పనిచేస్తుందా? ఎందుకు చేయదు? నేను స్కాన్ చేశా జేపీజీ ఫార్మాట్లో, అందుకని ఆ ఇమేజెస్ అన్నిటిని సెర్చ్ చేయడానికి కుదరదు, దే ఆర్ నాట్ సెర్చబుల్. ఇదేమిటయ్యా, ఎందుకు పనికి వస్తుంది మీ సూపర్ కంప్యూటర్ అంట. ఇప్పుడు వెంటనే ఏం చేస్తారు, వీటన్నిటినీ టైప్ చేయాలి సార్ శ్లోకాలన్నిటిని, UTF-8లోనో దేంట్లోనో, లేకపోతే ఇంకా కొంచెం తెలివైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే ఏం చేస్తారంటే మనకి OCR టెక్నాలజీ వచ్చింది, ఆప్టికల్ క్యారెక్టర్ అండ్ రికగ్నిషన్, అది ఉపయోగించి శుభ్రంగా OCR చేసేస్తారు. చేస్తే అందులో తప్పులు ఉంటాయి, ఆ తప్పులు మళ్ళీ ఎవరో మహాపండితుల దగ్గరికి వెళ్ళి అవన్నీ సరిచేయించుకుని చేస్తే ఇప్పుడు ఈ OCR లేకపోతే టైప్ చేయడం ఇవన్నీ చేయడానికి ఎంతకాలం పడుతుంది? కనీసం 10-15 ఏళ్ళు పడుతుంది. అంతేనా ఒప్పుకుంటారా సాఫ్ట్వేర్ వాళ్ళందరూ? ఈసారి తీసుకొచ్చి నండూరు వారు అయిపోయిందండి ప్రాజెక్ట్, ఇదిగో సూపర్ కంప్యూటర్ ఇక్కడ పెట్టేస్తున్నాం, ఇప్పుడు మీరు ఏ పదం కావాలంటే అది సెర్చ్ చేసేయచ్చు, సుగ్రీవా కావాలా చెప్పండి, 1 నిమిషంలో సుగ్రీవా అని టైప్ చేసి సెర్చ్ చేసేస్తాం, బాగుంది అంట. అంటే చాలా బాగుంది నాయన, అయితే ఇప్పుడు పని చేయండి, ఇందులో సెర్చ్ చేసి సుగ్రీవుడి వ్యక్తిత్వం ఏమిటి అనేది నాకు చెప్పండి పురాణాలన్నింటి ఆధారంగా అంట. మీ సూపర్ కంప్యూటర్ చెప్పగలదా? ChatGPT తీసుకొస్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అమ్మయ్యా చెప్పాను కదా సాఫ్ట్వేర్ వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారని, ChatGPT తీసుకొస్తారు. కానీ దురదృష్టం ఏమైందంటే ఇప్పుడు ఇంగ్లీష్లో అయితే ChatGPT అవన్నీ పనిచేస్తాయి, కానీ భారతీయ భాషలు ఉన్నాయి, భారతీయ భాషల్లో స్పెల్ చెక్ కూడా ఇప్పటిదాకా డెవలప్ చేయలేకపోయారు.
ఎందుకంటే మనకి విభక్తులు, సంధులు, సమాసాలు ఇవన్నీ ఉంటాయి. స్పెల్ చెక్ చేయలేకపోయారు. ఇంగ్లీష్లో స్పెల్ చెకర్స్ ఎన్నో ఉన్నాయి, తెలుగుకి స్పెల్ చెకర్ వెతకండి చూద్దాం. మా మిత్రులే కొంతమంది అహోరాత్రాలు కష్టపడుతున్నారు, ఇప్పటికి కూడా స్పెల్ చెకర్ చేయలేకపోతున్నారు. అందుకని ఒక సుగ్రీవుడి వ్యక్తిత్వం ఇమ్మంటే అన్ని పురాణాల ఆధారంగా చాలా కష్టం. పోనీ వారు చెప్పినట్టు ఓ 10 ఏళ్ళు పోయాక చాట్ జీపీటీ అయితే చేసేస్తుంది అనుకుందాం. అప్పుడు నేను, చాలా బాగుంది నాయన, ఇప్పుడు ఈ పురాణాలన్నిటి ఆధారంగా జాంబవంతుడికి కృష్ణుడికి జరిగిన యుద్ధాన్ని పంచచామరంలో ఒక పద్యం రూపంలో నీ చాట్ జీపీటీ చేసి చెప్పిస్తంట. చేస్తుందా? ఇంపాసిబుల్. అంతేనా? దానికి ఛందస్సు కూడా నేర్పించాలి, అదంతా తేలికైన పని కాదు. హృదయాన్ని ఆవిష్కరించగలగడం అంతేనా? సో నేను మీకు ఇచ్చిన సూపర్ కంప్యూటర్ పని, ఇందాక ఆయన అడిగారు కంప్యూటర్ వాళ్ళందరినీ డౌన్ చేసేస్తున్నారు, నీ పని చేయగలదా మన కంప్యూటర్ సైన్స్? చేయలేదు. కానీ బ్రహ్మగారు ఒక సూపర్ కంప్యూటర్ని తయారు చేసి తెలుగు వాళ్ళకి ఇచ్చారు. ఆ కంప్యూటరు 18 పురాణాలు తెలుసు. ఏ పురాణంలో ఏ మూల నుంచి ఏ శ్లోకం కావాలి అంటే ఒక్కసారి కళ్ళు ఇలా మూసుకోగానే రెప్పపాటు కాలంలో లోడ్ అయిపోతుంది అది. ఇంకా మనకే పేజినేషన్ అవన్నీ టైం పడతాయేమో, ఇక్కడ మైక్రో సెకండ్స్లో లోడ్ అయిపోతుంది అంతాను. ఆ తర్వాత దానికి మొత్తానికి భావాలు వచ్చేస్తాయి. అలాగే ఏదైనా చెప్పబోతుంటే ఈ కథ ఈ పురాణంలో ఇలా ఉంది, ఈ పురాణంలో ఇలా ఉంది అని అన్ని సమన్వయపరుస్తూ ఆ హృదయం చెప్తూ, మనం అడగలేదు కానీ అడిగుంటే పంచచామరంలోనో ఉత్పలమాల్లోనో పద్యాలు కూడా వచ్చేస్తాయి. అటువంటి సూపర్ కంప్యూటరే మన ఎదురుగుండా ఉన్న బ్రహ్మశ్రీ అధిపతి పద్మాకర్ గారు. వారి విద్వత్తుకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను నేను. అంతకన్నా మనం ఇంకేం చేయలేం. చూడండి, ఇందాక నుంచి కంప్యూటర్ గురించి మాట్లాడుకుందాం కదా, ఇప్పుడు నేను చెప్పింది మీరందరూ ఆలోచించి చూస్తే, ఎస్పెషల్లీ ద సాఫ్ట్వేర్ పీపుల్ ఓవర్ హియర్, మీకు అర్థమైపోతుంది ఆ కంప్యూటర్ చేయలేని పనిని వారు సునాయాసంగా చేస్తున్నారు. అందుకే నేను ఎప్పుడైనా వారి జన్మదిన శుభాకాంక్షలు కానీ ఏవైనా చెప్పదలుచుకుంటే మొట్టమొదట పురాణాలన్నిటికీ ఒక కంప్యూటర్ లాంటి వారు అని అస్తమాను చెప్తూ ఉంటా. ఆ పదం నేను ఊరికే చెప్పట్లేదు, దాని వెనకాల ఇంత రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఉంది, అన్నీ చేసుకుని నేను ఆ పదాన్ని చాలా తేలిగ్గా చెప్పేస్తున్నాను అంతే. అక్కడ వారు మనందరికీ దొరకడం మన అదృష్టము, అలాగనే వారు మన జాతికి చేస్తున్నవి రెండు సేవలు ఉన్నాయి, అవి ఖచ్చితంగా స్మరించుకోవాలి. మొట్టమొదటిది ఏమిటంటే, ఇప్పుడు ఈ పురాణాలు, ఈ పుస్తకాలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, పుస్తకాలకు ఎప్పుడూ కూడా న్యాచురల్ కెలామిటీస్లో కొంతకాలానికి ఉంటాయి, కొంతకాలానికి ఉండవు, అంతే కదా. ఇప్పుడు చాలా పుస్తకాలు పబ్లిష్ అవ్వట్లేదు కూడా, అలా కొంతకాలానికి ఉండకపోవచ్చు. అలాగనే ఇప్పుడు మన తర్వాత తరంలో మీరు అందరూ తెలుగు వాళ్ళు, దాదాపుగా మీ పిల్లల్లో ఎంతమంది తెలుగు చదివి రాయగలరు మన పిల్లల్లో అంటే చాలా అరుదు. మాట్లాడగలరు హాయిగాను, కానీ తెలుగు చదివి, ఇప్పుడు ఏదో గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ పురాణం పుస్తకం ఇచ్చేస్తే అది తెలుగు చదివి అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. చెప్తే అర్థం చేసుకుంటారు వాళ్ళు, అంతే కదా. అందుకని వారు చేసిన అమేయమైన ఇదేమిటి అంటే పరిశ్రమ, కొన్ని సంవత్సరాలుగా ప్రతి పురాణాన్ని, కొన్ని కొన్ని పురాణాలు అయితే 80 రోజులు 70 రోజులు 40 రోజులు అలా ప్రవచనాలు చెప్పి, కొన్నిసార్లు ఒకేసారి అన్ని రోజులు చెప్పడం కుదరకపోతే పురాణం ఒక భాగం వరకు ఏదో హైదరాబాదులో 40 రోజులు చెప్తే మళ్ళీ వచ్చే సంవత్సరం అక్కడి నుంచి కంటిన్యూ చేసి ఇంకొక 40 రోజులు చెప్పి, అలా పురాణాలు మొత్తాన్ని యూట్యూబ్ వీడియోల కింద మార్చి ఇంకొక 100-200 సంవత్సరాల పాటు యూట్యూబ్ మాధ్యమం ఎక్కడికి వెళ్ళదు కదా, వాటిని తర్వాత తరానికి భద్రపరచడం అనే ఒక పెద్ద యజ్ఞాన్ని చేశారు. అది అనన్య సామాన్యమైనది, తేలికైన పని కాదు. ఇప్పుడు చూస్తే ఆ కష్టం ఏమిటో నాకు తెలుసు, ఎందుకంటే నేను దాదాపు 6 సంవత్సరాల నుంచి ఛానల్ నడుపుతున్నాను. 6 సంవత్సరాల నుంచి ఇప్పటికి నేను ఎన్ని వీడియోలు చేయగలిగానో మీకు తెలుసా? 449 వీడియోలు మాత్రం చేయగలిగా 6 సంవత్సరాల్లో. గురువుగారు ఈ పురాణాలన్నిటినీ ఇలాగ, పాతకాలంలో గ్రంథస్థం అనేవారు, ఇప్పుడు వీడియోస్థం చేస్తూ 4500 వీడియోల రూపంలో భద్రపరిచారు. అంటే నాకు 449 వీడియోలు చేయడానికి అంత పరిశ్రమ చేయాల్సి వస్తే దానికి 10 రెట్లు 4500 వీడియోలు చేశారంటే ఎంత సమయాన్ని తరువాతి తరానికి పురాణ విజ్ఞానాన్ని అందించటానికి ఉపయోగించుంటారో మనందరి కోసం, అది చాలా అద్భుతమైన విషయం కాదు. అసలు ఆ రుణం ఎలా తీర్చుకోగలం మనం?
ఇంకా రెండవది వారు చేస్తున్నది, ఇందాకటి నుంచి చెప్తున్న గుడి బడి అనే కార్యక్రమం. అది కూడా చాలా అద్భుతమైన కార్యక్రమం. అందులో అంతర్లీనంగా ఒక విషయం ఉంది, పరమ గురువులు ఎంతోమంది ఎన్నోసార్లు చెప్పిన విషయం, అది కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఏమిటంటే, సామాన్యంగా మనకు వచ్చే కష్టాలు కన్నీళ్ళు అవన్నీ ఎలా దేనివల్ల వస్తాయి? మనం చేసుకున్న దుష్కర్మ వల్ల. అంతే కదా, అది మనందరికీ తెలుసు. ఆ కర్మ కరిగించుకోవడానికి బోలెడు మార్గాలు ఉన్నాయి. పూజలు చేయొచ్చు, ఏది చేసినా కర్మని కరిగించుకోవచ్చు అని శాస్త్రం చెప్పింది. గురువులు ఎప్పుడు చెప్పే మాట ఏమిటంటే, మనం ఒళ్ళు వంచి శ్రమపడి భగవంతుడికి కానీ మానవులకి కానీ ఏదైనా సేవ చేయగలిగితే కనుక ఆ కర్మ అన్నిటికన్నా తేలిగ్గా కరిగించుకోవడానికి మార్గం అదే అని చెప్పారు. కర్మని తేలిగ్గా కరిగించుకునే మార్గం అది. ఇప్పుడు పండరీపురం ఆలయానికి వెళ్ళి 500 మంది 500,000 రూపాయలు వాళ్ళు అడిగిన కార్యక్రమాన్ని ఒళ్ళు వంచి ఒక రోజులో చేశారట. 500 మంది ఒక రోజులో, అంత పెద్ద ఆలయం పండరీపురం, ఎంత ఆలయమో తెలుసు కదా. అది చేయాలంటే ఎంత శ్రమపడి ఉంటారు, వాళ్ళ కర్మ ఉంటుంది, అదంతా అక్కడ మన కళ్ళకు కనిపించకుండా అలా కరిగిపోతుంది. అలాగా అందరి కర్మ కరిగించటానికి వారు చేస్తున్న అద్భుతమైన కార్యక్రమం ఈ గుడి బడి అనేది. నా చిన్నప్పుడు మా ఊళ్ళో ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, నేను భీమవరం నుంచి వచ్చాను కదా. మా అమ్మగారు ఏం చేసేవారంటే, మా అమ్మగారు నాన్నగారు రాత్రి తీసుకెళ్లేవారు ఆలయానికి, గుడి మూసేస్తూ ఉంటే అన్నమాట. ఇంకొక 1/2 గంటలో మూసేస్తారనగా, ఏముంది కొంచెం ముందే వెళ్ళొచ్చు కదా అంటే, లేదని అలా వెళ్ళి అక్కడ మా అమ్మగారు ఏం చేసేవారు, ప్రసాదాలు గంగాళాలు అవన్నీ ఉండేవి కదా, అవి అక్కడ ఉంటే వాళ్లతో పాటు వెళ్ళి తోమేవారు. మా అమ్మగారికి నాన్నగారికి ఎంతో గౌరవం ఊళ్ళో. ఏమిటమ్మా నువ్వు ఈ పని చేస్తున్నావు, అక్కడ పనివాళ్ళు చేస్తున్నారు కదా అంటే, లేదురా కర్మ కరుగుతుంది అనేవారు. ఈనాడు నేను భోజనం తింటున్నానన్నా 4 వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయన్నా, లేకపోతే ఇలాంటి గురువుల పక్కన కూర్చుని మాట్లాడుతున్నానన్నా, అది ఆనాడు ఆవిడ చేసిన పుణ్యకార్యమే ఇప్పుడు నాకు. ఇప్పుడు చెప్పుకోవడానికి మా అమ్మగారు ఇక్కడ లేరు, గోడ మీద పటమైపోయారు. కానీ మీ అందరికీ చెప్తూ ఉంటే ఈ మహాలయ పక్షంలో ఆవిడికి చెప్పిన తృప్తి, అందుకని చెప్తున్నాను. అలాగే మీరు ఈ రోజున గురువుగారి ప్రోద్బలంతో వెళ్ళి ఆలయాలు శుభ్రం చేస్తున్నారు అంటే, అబ్బా ఏం చేస్తానులే, ఆదివారం కదా సినిమాకి వెళ్దాము అనుకోకండి. ఈరోజు మీరు చేస్తున్న ఆ కార్యక్రమం రేపు పొద్దున మీ పిల్లలకి అందుతుంది ఆ పుణ్యం. వాళ్ళు చేయక్కర్లేదు, మీరు చేసింది వాళ్ళకి అందిపోతుంది అంతే. అంత పుణ్యకార్యం అది. అందుకని ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా అందులో పాల్గొనండి. ఇటువంటివి రెండు అద్భుతమైన పనులు చేస్తున్నారు వారు. ఒకటేమో ఆ పురాణాలన్నింటినీ భద్రపరచడం, రెండు ఆలయాలన్నింటినీ శుభ్రం చేయడం. నాకు చాలా సంవత్సరాల క్రితం ఒకసారి ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఒక ఆయన తగిలాడు, 2 సంవత్సరాల క్రితం. ఆయన ఈ గుడి బడి అనే కార్యక్రమం నేను మొట్టమొదటిసారి విన్నది ఆయన దగ్గరే. ఆయన గురువుగారికి శిష్యుడు, చాలా మహాభక్తుడు. అయితే ఆయన ఏం చేశాడంటే, మా చేతి ఇలా చేయిస్తున్నారండి, అంతేకాదు వారు కూడా కొన్ని ఆలయాలకు వచ్చి శుభ్రపరిచారు మా దగ్గర అని చెప్పి ఫోటోలు చూపించాడు. చూపించి అందులో వారి పక్కనే కూర్చుని వారి చుట్టూను వాళ్ళు శుభ్రం చేసేసాక అనుకుంటా నాకు తెలిసి మధ్యాహ్నం ప్రసాదం తినడం ఏదో చేస్తున్నారు సంథింగ్. ఆ ఫోటోలు నాకు చూపించి పొంగిపోయాడు ఆయన. భాగవతంలో పోతన గారు ఒక చోట అంటారు, జలజాంతస్థిత కర్ణికన్ తిరిగిరా సంఘంబులై ఉన్న రేకుల చందంబునన్ కృష్ణునిన్ తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ తృణంబులు లతలు పువ్వులు చిక్కంబులు ఆకులు కంచంబులుగా భుజించిరచటన్ గోపార్భకుల్ భూవరా అంటారు. నాకు ఆ బృందావన యోగం మళ్ళీ ఆయన పొంది అంత ఆనందపడ్డాడు అనిపించింది ఆ ఫోటో చూస్తే. గురువుగారితో కూర్చుని వాళ్ళందరూ తింటున్నారు అని ఎంతో పొంగిపోతూ చూపించాడు ఆయన. నాకు చూసి చాలా సంతోషం వేసింది. ఆ తరువాతే నాకు అసలు గుడి బడి అనే కార్యక్రమం ఉంది అని అర్థమైంది. ఇప్పుడు ఇంకా లోతుగా తెలిసింది వారు చెప్తూ ఉంటే. అందుకని ఇటువంటి అద్భుతమైన కార్యాలని మన జాతి కోసం, మన ఆధ్యాత్మిక జాతి కోసం అందిస్తున్న వారికి మరొక్క మారు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, అలాగనే దీనితో పాటు వారి శ్రీమతి గారికి, అమ్మగారికి కూడా నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గురువు అంటే ఆయన ఏదైనా పని చేస్తుంటే మనకు ఆయన ఒక్కరే కనిపిస్తారు, వెనకాల వారి ధర్మపత్ని, వారి కుటుంబం కూడా ఉంటారు. ఇప్పుడు ఆయన ఇన్ని పురాణాలు చెప్తున్నారు, లేకపోతే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు, చేయిస్తున్నారు, ప్రపంచం అంతా తిరుగుతున్నారు. ఎప్పుడైనా భార్య కానీ పిల్లలు కానీ, బా ఇంకెంతకాలం చేస్తారండి, జనం కోసం చేశారు కదా, మాతో ఇంట్లో ఉండండి అన్నారనుకోండి, చేయగలరా?
మనకి ఇవన్నీ అందుతాయా? అందవు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా త్యాగం చేస్తున్నారు అంటే వెనకాల వాళ్ళ భార్యా పిల్లల త్యాగం ఎంతో ఉంటుంది, వాళ్ళ ప్రోద్బలంతోనే చేయగలరు. అందుకని సభాముఖంగా ఆ తల్లికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మవారి దయ వల్ల వారు ఆయురారోగ్య ఐశ్వర్య సుఖశాంతులతో ఇలాగనే జాతిని ఆధ్యాత్మిక మార్గంలో మరిన్ని దశాబ్దాల పాటు నడపాలి అని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.